మీరు ఈ యొక్క సిరీస్ని కానీ అంటే ఈ యొక్క ఎపిసోడ్స్ని కానీ ఈ యొక్క సినిమాని కానీ మీరు చూస్తే మీ కళ్ళలో నీళ్ళు రావడం ఖాయం. ఈ యొక్క చూజన్ యాప్ ద్వారా మీరు చూడబోయే ప్రతి ఎపిసోడ్ ద్వారా మీరు కంట తడి పెట్టుకుంటారు. దీని ద్వారా మీ యొక్క హృదయములలో ఒక ఆనందము, దేవుడితో దగ్గరయ్యే ఒక అవకాశము మీలో వస్తుంది. నిజంగా ఈ యొక్క సినిమా ద్వారా మీరు యేసుక్రీస్తు నిజంగా ఇంత గొప్పగా ఉండేవాడా, ఇంత అద్భుతమైన ప్రేమని కనపరిచేవాడా, ఇంత మంచిగా ఆయన హావభావాలు, బాడీ లాంగ్వేజు, ఆ ప్రేమ అనేది కనపరిచేవాడా అనేది మీకు అర్థమవుతుంది. ఒక పేతురు గారు ఒక చేపలు పట్టే పేతురు గారిని ఇలా పీడిచాడా, ఇలా మనుషులు పట్టేవాడిగా చేశాడా? యేసుక్రీస్తుకు ముందు తన జీవితం ఎలా ఉంది, యేసుక్రీస్తుకు తర్వాత తన జీవితం ఎలా ఉంది అనేది మీ కళ్ళారా చూస్తారు. మీరు ఎంతో దగ్గర అవుతారు దేవుడికి, మీ ఆత్మీయ అభివృద్ధి ఎంతగానో అవుతుంది. నిజంగా ఇది నేను 100% మీకు గ్యారంటీ ఇస్తాను. ఒక మగ్ధలేని మరియా అపవిత్రాత్మలు పట్టబడి తాను అసలు ఎందుకు బ్రతుకుతున్నానా అర్థం కాక అయోమయ పరిస్థితిలో ఉంటూ అనేకమైనటువంటి భారం గల అనేక సమస్యలతో భారంగా ఉన్న తనని ఇదిగో యేసుక్రీస్తు తనని స్వస్థపరిచి అపవిత్రాత్మని విడుదల చేసి తన సేవలో ఎంత గొప్పగా వాడుకున్నాడో మీరు చూడొచ్చు. ఒక ట్యాక్స్ కలెక్టర్ అంటేనే సమాజంలో యూదుల మధ్యలో ఒక పాపులుగా పిలువబడుతున్నటువంటి ఒక మనిషిని తన సేవకునిగా పిలిచి, కమ్ గెట్ యూస్ టు బి డిఫరెంట్ అని పిలిచి ఇదిగో తనని ఒక గొప్ప శిష్యునిగా చేసినవాడు యేసుక్రీస్తు. ఒక ప్రధాన యాజకుడు కేవలం శాస్త్రాలను లేదా ధర్మశాస్త్రాన్ని మాత్రమే నమ్ముచు అద్భుత కార్యములను నమ్మని ఒక నికోదేమస్ని ఆయన తన కార్యములతో తన యొక్క అద్భుతములతో మార్చి తన హృదయం కంట తడి తెప్పించినటువంటి క్రీస్తు ఎలా ఉంటాడో మీరు దీంట్లో చూస్తారు. నిజంగా అసలు ఒక్కొక్క ఎపిసోడు చూస్తూ ఉంటే అసలు యేసుక్రీస్తు ఇంత బాగా ఉండేవాడా, ఇంతగా మాట్లాడేవాడా, ఇంత ఆయనకు ఎందుకు ప్రేమ, ఇంత వినయంతో, ఇంత ఒక ఏమంటారు దాన్ని మానవత్వపు విలువలతో ఆయన ఉండేవాడా, ఇంత బాగా అతను కలిసిపోయేవాడా ప్రజలతో, అన్ని పిల్లలతో ఇంత బాగా ఉండేవాడు, లేకపోతే ప్రతి పాపితో ఎలా నడుచుకునేవాడు, ఒక స్త్రీతో ఎలా బిహేవ్ చేసేవాడు, ప్రతి దానిని మన కళ్ళ ముందుంచారు. యూషువల్గా ప్రపంచంలో పాపం చేస్తే మనం దూరం పెడతారు, ప్రపంచంలో వ్యభిచారం చేస్తే వ్యభిచారాన్ని ముద్ర వేసి పక్కకు నెట్టేస్తారు, దయ్యం పట్టిన వాడైతే కొడతారు, తిడతారు, బయటికి నెట్టేస్తారు. కానీ ఇదిగో యేసుక్రీస్తు తన చేతులతో ఒక పక్షవాయువు గల వారిని లేదా ఒక పారాలసిస్ వాళ్ళని కావచ్చు, ఒక వ్యభిచారిని కావచ్చు, లేకపోతే ఒక పాపిని కావచ్చు, ఆయన ప్రేమించి ప్రేమతో వారిని ముట్టి స్వస్థపరిచాడండి. అనేకమైనటువంటి బండ లాంటి హృదయం కలిగిన వారిని మార్చాడు యేసుక్రీస్తు. అవన్నీ మీరు ఒక స్క్రిప్చర్ అంటే దేవుని యొక్క వాక్యాన్ని దగ్గర పెట్టుకొని కనుక ఈ యొక్క ఎపిసోడ్స్ని కనుక చూస్తే యూ ఫీల్ వండర్. మీ కళ్ళలో దాదాపుగా ప్రతిరోజు మీరు చూసిన ప్రతిరోజు మీరు కంటతడి పెట్టుకుంటారు, దేవునికి దగ్గర అవుతారు, దేవుని ఆత్మీయతలో బలపడతారు. అందుకే అన్నాను, మీరు కనుక ఈ సినిమా కనుక చూస్తే కనుక ఎంతో మీరు ఆనందంతో ఉప్పొంగిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని చూడాలని నేను ఆశపడుతున్నాను. మీరు చూడడం కాదు, మీరు ఇతరులకు షేర్ చేయాలి. మీరు ద చూజన్ అనే యాప్ అనేది ఒక ఫేస్బుక్ అకౌంట్లో ఉన్నట్లయితే మీరు ఫేస్బుక్లో సెర్చ్ చేయొచ్చు, యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు, లేదా ప్లేస్టోర్లో కూడా మీరు సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఉచితంగా మీరు చూడొచ్చు. మీ దగ్గర కనుక డబ్బు ఉంటే కనుక దయచేసి వారికి గిఫ్ట్గా ఒక $10 లేకపోతే ఒక ₹1,000 ఒక ₹500 పంపించండి. ఎందుకనంటే ఈ యొక్క ప్రొడ్యూ ఈ యొక్క డైరెక్టర్కి డబ్బులు లేని సమయంలో
క్రౌడెడ్ ఫండ్ని స్టార్ట్ చేసినప్పుడు ఇదిగో ఇది అద్భుతంగా ప్రపంచంలోనే బిగ్ క్రౌడెడ్ ఫండెడ్గా ఈ యొక్క సినిమా లేకపోతే ఈ యొక్క సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా సక్సెస్ అవుతుంది ఇది. వాళ్ళ దగ్గర డబ్బులు లేనప్పుడు ఇదిగో క్రౌడ్ ప్రజల దగ్గర నుంచే డబ్బులు సేకరించి దాని ద్వారా ఎపిసోడ్స్ తీసేవాళ్ళు. ఇందులో లాభం పొందాలని, ఇందులో పేరు గొప్ప పేరు పొందాలని అహంకారంతోనో గర్వంతోనో పేరు ప్రఖ్యాతల కొరకో లేకపోతే ఇంకా దేని కొరకో ఇది చేసినట్టుగా మీకు కనిపించదు. నిజంగా ప్రేమతో, అభిమానంతో, భక్తితో, విశ్వాసముతో ఈ యొక్క ఎపిసోడ్స్ని చేసినట్టుగా మనం చూడగలం. నిజంగా ప్రతి ఒక్కరి జీవితాలలో యేసుక్రీస్తుని ఇంట్రడ్యూస్ చేయాలి, ప్రతి మనిషికి యేసుక్రీస్తుని గురించి పరిచయం చేయాలన్నట్టుగా వారి యొక్క తలంపులు, వారి యొక్క యాటిట్యూడ్, వారి యొక్క బిహేవియర్ మనకి ఇందులో కనబడుతుంది. మీరు చూస్తున్న ప్రతి ఎపిసోడ్ కావచ్చు, మీరు చూస్తున్న ప్రతి రౌండ్ టేబుల్ కావచ్చు, ప్రతి డిస్కషన్ కావచ్చు, ప్రతి ఇంటర్వ్యూ కావచ్చు, నిజంగా ఒక భక్తిపరుడు, ఒక విశ్వాసి, ఒక యేసుక్రీస్తుని నమ్మినవాడు, ప్రేమించినవాడు, ప్రేమింపబడుతున్నవాడు, నిజంగా పరలోక రాజ్యాన్ని కావాలనుకున్నవాడు ఎలాంటి లక్షణాలతో, ఎలాంటి అహావభావాలతో, ఎలాంటి మనసుతో మాట్లాడతాడో అవన్నీ కూడా మీరు ఇందులో చూడవచ్చు. నిజంగా అయ్యో అసలు యేసుక్రీస్తు నిజంగా ఇలాగే ఉండేవాడేమో అనిపిస్తుంది మనకు. ఒక పేతురు, ఒక మగ్దలిన మరియ, ఒక ట్యాక్స్ కలెక్టరు అన్న మత్తయ్య గారు, ఒక ఆండ్రూ, ఒక యోహాన్ గారు, ఒక జబదయి లేకపోతే ఒక సలోమి, ఒక నికోదేమస్, తర్వాత ప్రతి ఒక్కరు కూడా మనకు బైబిల్లో కనబడేటువంటి దాదాపు అన్ని క్యారెక్టర్స్ కూడా ఇందులో మనకు టచ్ అవుతుంది. యేసుక్రీస్తు పిల్లలతో ఇంత అద్భుతంగా, ఇంత చాకచక్యంగా, ఇంత ప్రేమగా, ఇంత తగ్గింపు గుణం కలిగి మాట్లాడాడా అని మనకు అనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా మీరు దేవుని చాలా దగ్గరి సంబంధంగా మీరు చూస్తారు, దేవుడికి చాలా దగ్గరగా అవుతారు. ఇది మాత్రం ఫర్ షూర్, ఇది నా హృదయంలో నుంచి వస్తున్నటువంటి మాటలు. నేను ఏదో ఎవరో చూడాలనో లేకపోతే ఇంకేదో ఆశించో ఇంకా దేని కొరకో నేను ఈ యొక్క మాటలు మాట్లాడట్లేదు. నిజంగా బైబిల్ని పక్కన పెట్టుకొని ప్రతి ఉపమానాన్ని, ప్రతి డైలాగుని, మగ్ధలేని మరి దగ్గరకు వచ్చి ఆమె ఒక ఆల్కహాల్ తీసుకోవడానికి, తాగడానికి సిద్ధంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు చెయ్యితో ఆపేసి It's not for you అంటాడు. ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా సీన్? అసలు ఎవరు నువ్వు, నా వెంట ఎందుకు వస్తున్నావు అనగానే నేను నిన్ను సృజించినటువంటి దేవుడను అంటే నీ కళ్ళలో ఎలా కారుతాయి తెలుసా నీళ్ళు? పేతురు రాత్రంతా చేపలు పట్టడానికి కష్టపడుతూ వెళ్ళి ఎంత వెతికినా దొరకక ఒకవైపు అత్తమ్మ అనారోగ్యంతో బాధపడుతుంది, భార్య డబ్బులు లేక కష్టపడుతుంది, నేను సరిగా పన్నులు కట్టలేక ప్రధాన యాజకులకు లేకపోతే రోమ సామ్రాజ్యానికి సమాధానం చెప్పుకోలేక గోడలు పడుతూ డబ్బులు సరిపోక కష్టపడుతూ ఉంటే రాత్రంతా ఎన్నిసార్లు వల వేసినా ఒక్క చేప పడకపోతే పొద్దున్నే యేసుక్రీస్తు వచ్చి ఒక్కసారి వెయ్యనగానే అతను వేస్తాడు. ఆ తర్వాత ఆ మాటకి వినయం చూపుతూ, ఆ మాటకి తను లోబడుతూ ఆండ్రూ సహాయంతో, వద్దు ఒక్కసారి విందాం, ఈ గురువు ఏం చెబుతున్నాడు, ఈ టీచర్ ఏమో చెబుతున్నాడు, వేద్దామని వేసిన తర్వాత ఆ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి సంగతిని తను చూసి నేనేం చేయాలి అని కాళ్ళ మీద పడిపోతాడు. ఈ పాపిని దగ్గర నువ్వు నిలబడద్దు అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు ఒక్కడేలాగు ఏంటి తెలుసా, నువ్వు చేపలు పడుతున్నావు కదా, నిన్ను అన్ని రకమైన మనుషులను పట్టేటువంటి జాలరిగా చేస్తానంటాడు యేసుక్రీస్తు. నువ్వు పాపి అని నువ్వు అనుకుంటున్నావా, లిఫ్ట్ యువర్ హెడ్ కమ్ నా దగ్గరికి రా, నేను నిన్ను మనుషులు పట్టే జాలరిగా చేస్తానంటాడు. ఎంతో అద్భుతం తెలుసా అవన్నీ, ఆ సీన్స్ అన్నీ ఎంత అద్భుతంగా ఉంటాయి తెలుసా, మీరు తప్పకుండా చూడాలి. నికోదేమస్లో ఎంత మార్పు కలుగుతుంది మీరు చూడాలి. మాత్తయ్య ఇలాంటి మాత్తయ్య ఎలా అయిపోతాడో మీరు చూడాలి. నిజంగా ఈ యొక్క 21st సెంచరీలో గొప్ప రెవల్యూషన్ తీసుకొచ్చింది ద చూజన్. మీరు 100% ఫ్యామిలీతో చూడాలి. మీరు ఇంగ్లీష్ అయినా నాకు ఇంగ్లీష్ కదా, నాకు తెలుగు ఒక్కటే వచ్చు, ఇంగ్లీష్ రాదు అని అనుకోవద్దు. మీరు ఫ్యామిలీతో చూడండి, ఎటువంటి మిస్లీడింగ్ ఉండదు, ఎటువంటి స్క్రిప్చర్ మిస్లీడింగ్ మీకు కనపడదు. నిజంగా ఆ దేవుడే మనిషి రూపంలో భూలోకానికి వచ్చినప్పుడు ఎలా ఉండేవాడో, ఎలా మాట్లాడేవాడో, ఎలా మనుషులతో కలిసిపోయేవాడో, ఎటువంటి అద్భుతములు చేసినాడో
మనకు ఈ యొక్క చూసిన యాప్ ద్వారా మీకు అర్థమవుతుంది. తప్పకుండా మీరు మీరు చూస్తున్నారు ఈరోజు, మీరు చూడాలి ఈ యొక్క యాప్ని, మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు ప్రతి సీజన్ని మీరు చూడాలి. మనం రోజుకు ఎన్నో వీడియోస్ చూస్తాము, ఎన్నో యూట్యూబ్లో వీడియోలు చూస్తాము, ఎన్నో షార్ట్ ఫిల్మ్లు చూస్తాము, కానీ ఇది మీరు తప్పకుండా చూసి కనీసము ఒక 10 మందికైనా మీరు షేర్ చేయాలి. ఎందుకంటే ఇది వాళ్ళు స్వార్థం లేకుండా నిస్వార్థముతో ఎటువంటి గర్వము అహంకారము లేదా పెద్ద స్టార్ అయిపోవాలన్న ఒక ఫీలింగ్ కూడా లేకుండా వాళ్ళ మాటల్లో నిజంగా అసలు ఈ ఫిలిం వెనకాల ఎంతమంది యాక్టర్స్, ఎంతమంది ప్రొడ్యూసర్స్, ఎంతమంది హెల్పర్సు లేకపోతే ప్రతి ఒక్కరు ఉన్నారో వాళ్ళ యొక్క మాటలు మనం విన్నప్పుడు నిజంగా మనం వారికంటే వారి దగ్గర చాలా విషయాలు నేర్చుకోవాలి. వాళ్ళు ఎంత వినయంగా మాట్లాడుతున్నారో మనం నేర్చుకోవచ్చు. నిజంగా యేసుక్రీస్తుని అంత విశ్వాసం కలిగి అంత భక్తి కలిగి ఉంటున్నారో మనం చూసి వాళ్ళ దగ్గర చాలా విషయాలు మనం నేర్చుకున్న బద్దలమై ఉన్నాము. ప్రియులారా, నిజంగా మీరు చూడండి, మీకు మంచి ఉపయోగంగా ఇది ఉంటుందని నేను స్ట్రాంగ్గా నేను బలగుద్ది మరి చెబుతున్నాను. తర్వాత ఈ యొక్క ప్రతికూల సమయంలో దేవుడు ఈ యొక్క అనుకూలమైనటువంటి ఒక సిరీస్ ద్వారా దేవుడు నా యొక్క హృదయములలో దేవుడికి పెద్దగా నేను పెద్దపీట వేస్తున్నందుకు నిజంగా ఈ యొక్క చూజన్ సిరీస్ అనేది చాలా హెల్ప్ఫుల్ అయిపోయింది. ఇట్స్ ట్రూ హానెస్ట్. నిజంగా చాలా విషయాలు నేర్చుకోబోతున్నాను. నిజంగా ఆ యొక్క ఆ ఎపిసోడ్ చూస్తున్న ప్రతిసారి కూడా ఒక్కొక్క ఎపిసోడ్ కూడా నా కళ్ళల్లో కంటతడి తీసుకురావడం నేను గమనించాను. అంటే దేవుడికి అంత దగ్గర చేస్తుంది. ఒక ఉమెన్, అంటే ఒక సమర స్త్రీ దగ్గరికి యేసుక్రీస్తు వెళ్ళి మాట్లాడుతున్న సంభాషణ మీరు బైబిల్లో మీరు చాలాసార్లు చదువుంటారు, కానీ ఇక్కడ మీరు చూస్తారు అది ఎంత అద్భుతంగా ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఆమె కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి, అయ్యో అంటే నేను దేవుడిని ఎక్కడి నుంచైనా నేను ప్రార్థన చేయొచ్చా, ఎక్కడి నుంచైనా నేను స్తుతించవచ్చా, ఎక్కడి నుంచైనా నేను మహిమపరచొచ్చా, ఎరుశలేముకే వెళ్ళాల్సిన అవసరం లేదా, ఆ యొక్క ఆలయంలోనే ఉండి నిలబడి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదా, నేను పాపిని కదా, నేను ఎక్కడి నుంచైనా ప్రార్థన చేయొచ్చు అంటే ఎస్ యు కెన్ డూ అని అంటాడు. నేను మెస్సయ్యనని చెప్తాడు. తన జీవితంలో జరిగిపోయిన ప్రతి సిచ్యువేషన్ని తన ముందు పెడతాడు. వెంటనే తను సంతోషంతో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి నేను యేసుక్రీస్తుని చూశాను, ప్రకటిస్తాను, అందరికీ చెప్పాలి ఈ విషయాన్ని, అందరికీ చెప్పేయాలి అని పరిగెత్తుకుంటూ పోతుంది. ఈ యొక్క సిచ్యువేషన్ మీరు బైబిల్ పక్కన పెట్టుకొని అసలు మీరు మామూలుగా చూస్తేనే మీకు అర్థమైపోతుంది. అంత చక్కగా నిజంగా దేవుడు గనక వీళ్ళ వెనకాల లేకపోతే అసలు ఇది ఇంత అద్భుతంగా పండదు అని నాకు అర్థమైపోయింది. నీ యొక్క షార్ట్ ఫిలిం వెనకాల కావచ్చు, నీ యొక్క మెసేజ్ వెనకాల కావచ్చు, నీ యొక్క ప్రతిక్రియ వెనకాల కావచ్చు, నీ యొక్క హృదయంలో మనిషి ఉన్నాడా లేకపోతే దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఉంటే ఎలా వస్తుందో నీ యొక్క క్రియ ప్రతిఫలం ద్వారా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు చూసిన తర్వాత దాని యొక్క ప్రతిఫలం కళ్ళ ముందు పెట్టి నేను చూస్తే దీని వెనకాల దేవుడు ఉన్నాడు అని మనం నిర్ధారించవచ్చు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరులారా, సోదరి సహోదరులారా, మీరందరూ కూడా మీ యొక్క కుటుంబములతో సహా ఈ యొక్క యాప్ని ఫేస్బుక్లో కావచ్చు, లేకపోతే మీరు ప్లేస్టోర్లో కావచ్చు, లేదంటే యూట్యూబ్లో కావచ్చు, టీహెచ్ఈ ద CHOSEN చూజన్ అని మీరు టైప్ చేస్తే చాలు. మీరు ఒక యేసుక్రీస్తు గురించి, పేతురు గురించి, ఆంద్రే గురించి, యోహాను గురించి, మత్తయ్య గారి గురించి, నికోదేమస్ గురించి, ఈ వీటన్నిటి గురించి మీరు చాలా చక్కగా అద్భుతంగా తెలుసుకుంటారు. యేసుక్రీస్తు గురించి మీరు చాలా ఇష్టపడిపోతారు. ఇంకా యేసుక్రీస్తుని ఇన్ని రోజులు ఎలా చూసారో ఇక నుంచి ఇంకెక్కువ చూస్తారనమాట. మీరు ఆత్మీయంగా చాలా దగ్గరైపోతారు యేసుక్రీస్తుకి. కాబట్టి మీరు చూడండి, దేవుడు నిజంగా మీకు ఒక గొప్ప అనుభూతిని తీసుకొస్తారని నేను భావిస్తున్నాను. మీరు చూడడం కాకుండా దయచేసి అందరికీ పంపించండి. ఓకేనా ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్ యు ఆల్, టేక్ కేర్.